వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్, ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ అవ్వచ్చు, పెళ్లి అనేది ఆలస్యం అవుతోంది అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈధర్ ఆలస్యం అవ్వటం లేకపోతే రెండో వివాహం చాలా కామన్ అయిపోయింది. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ అనేది మనం వింటూనే ఉంటాం. డెఫినెట్ గా ఇప్పుడు రెండు భిన్న ధ్రువాలు మాత్రమే ఆకర్షింపబడతాయి. అలాగే మనుషులు కూడా అంతే, రెండు విభిన్న స్వభావాలు ఉన్న వాళ్ళు ఒక దగ్గర ఉండి వాళ్ళు కలిసి కాపురం చేయటం అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది పెళ్లిలో. అర్థం చేసుకోవటం, తనకి ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం, బట్ మా ఇద్దరిని అది రెండు ఒక కామన్ థింగ్ గా చేసుకుని బ్రతకటం అనేది అది ఒక బ్యూటిఫుల్ ఆర్ట్. అయితే ఇప్పుడు ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ బయటకు వస్తుంది సార్. తను నాకు మ్యాచ్ కారు, నా అభిప్రాయాలకి తన అభిప్రాయాలకి బోల్డ్ అంత వ్యత్యాసం ఉంది, సో నాకు కరెక్ట్ కాదు అనే థాట్ బాగా వినపడుతుంది సార్. అందుకని ఇది ఈ సంబంధం నాకు వద్దు అనేది వింటూ ఉన్నాను సార్. ఏది ఫాలో చేయాలి సార్? ఇందాక నేను చెప్పినట్టుగా ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ అనే చందాన వెళ్ళాలా, మన అభిప్రాయాలకి దగ్గరగా ఉన్న వాళ్ళనే మనం ఎంచుకోవాలా, అసలు ఎక్కడ ఎలా జాగ్రత్త తీసుకోవాలి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు అంటే ఈ సమస్యకి మీరు అన్నట్టుగా చాలామంది ఏమవుతుందంటే, నేను నాకు ఎవరు మ్యాచ్ అవ్వరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, కాబట్టి నేను వివాహం చేసుకోకుండా ఇలా ఉండిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను అనే వాళ్ళని చాలామంది చూశారు. నేనేమంటానంటే, మీరు మార్కెట్కి వెళ్ళి ఒక మామిడి పండు తీసుకోండి, సేమ్ ఇలాంటి మామిడి పండే, సేమ్ ఇదే సైజ్, ఇదే కలర్, ఇదే ఇంత మచ్చలు ఉన్నటువంటిది, ఇంత పసుపుగా ఉన్నటువంటిది, ఇంత తీగా ఉన్నటువంటి మామిడి పండు ఇంకోటి ఏదైనా నాకు చూపించండి. మనుషులు కాదు, మామిడి పండుని చూపించండి. ఒక ఆకును తీసుకోండి, సేమ్ అలాగే ఆకున్నది ఒకటి కనబడదు మీకు. మామిడి పండు కనబడదు, ఒక ఆకు కనబడదు, ఒక మనిషి కనబడదు, ఏవి కూడా ఈక్వల్గా ఉండే ఏవి కనబడవు ఈ విశ్వంలో. ఎందుకు అంటే ఈశ్వరుడు అంత గొప్పవాడు, ఏది కూడా ఇంకో ఒకటి తయారు చేసినట్టు ఇంకోటి తయారు చేయడు, ఆయన అంత క్రియేటివ్ పర్సన్. అమేజింగ్, అమేజింగ్ సార్. సో ఎవ్రీవన్ ఆర్ యూనిక్, యూనిక్. అంత అద్భుతంగా ఈ విశ్వాన్ని తయారు చేసినప్పుడు నువ్వు నీలాగే ఉండాల్సిన మనిషిని ఎందుకు కోరుకుంటావు? అవును, అసలు ఎలా దొరుకుతారు? అంతే కదా, నీలాగే ఉండే పర్సన్, నీలాగే ఆలోచించే పర్సన్ అయితే నాకు సెట్ అవుతారు అని అనుకోవడం అంత అవివేకం ఇంకోటి లేదు, అమాయకత్వం ఇంకోటి లేదు. ఎందుకంటే ఈశ్వరుడు క్రియేటర్, ఆయన గొప్ప క్రియేటర్. ఎంత గొప్ప క్రియేటర్ అంటే, ఒక ఆకు తయారు చేసి అలాంటి ఆకు మీరు మొత్తం విశ్వం మొత్తం దిగిన సేమ్ సైజు సేమ్ కలర్ మీకు కనబడదు, సేమ్ షేప్ కనబడదు. ఎందుకు కనబడదు అంటే ఆయన గొప్పతనం అది. ఒక మామిడి పండుని మామూలుగా మామిడి పండు చూడడం వేరు, ఒక మామిడి పండుని అబ్బా ఈశ్వరుడు సృష్టి ఎంత గొప్పది, ఇందులో ఎంత తీయదనం ఎలా నిండింది, ఎంత గొప్పగా తయారైంది చెట్టుకి, ఇది చూడ్డానికి విత్తనంలోంచి ఇంత మొక్క ఎలా వచ్చిందని అద్భుతంగా ఆస్వాదిస్తూ తినడం వేరు, ఏదో మామిడి పండు తినడం వేరు. అలాగే ప్రతి మనిషి కూడా ఇప్పుడు ఒక స్త్రీని పురుషుడు, పురుషుడు స్త్రీని వివాహం చేసుకునేటప్పుడు మనిషిలో ఒక మీరు కనుక ఒక డాక్టర్ని అడిగితే న్యూరో సిస్టమ్ ఎలా పనిచేస్తుందండి అంటే, అబ్బో అసలు అది పెద్ద చాలా పెద్ద ఇది సార్ అంటాడు. అవును, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళి అడగండి సార్, బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అంటాడు. ఏంటి సార్, అసలు దాన్ని తెలుసుకోవడానికి మనం జీవితం మొత్తం దారిపోసిన 1/100 కూడా తెలియదు సార్ అంటాడు. అంత గొప్పగా క్రియేట్ అయినటువంటి విశ్వంలో నువ్వు ఉంటూ ఇంకో గొప్ప క్రియేషన్ లో ఉన్నటువంటి మనిషిని నువ్వు వివాహం చేసుకుంటున్నావు, ఇది చాలా గొప్ప విషయం. ఫస్ట్ నీకు సెట్ అవ్వట్లేదు, నీ మైండ్కి సెట్ అవ్వట్లేదు, నీ ఆలోచన సెట్ అవ్వట్లేదు, ఇది కాదు నా ఉద్దేశం. అయితే ఇక్కడ భిన్న అభిప్రాయాలు మీరు ఇందాక అన్నారు సార్, భిన్న ధ్రువాలు అని, అలాగున్నదే కరెక్ట్ అండి. నేను చెప్పాలంటే సేమ్ ఒకటే లాగంటే మీకు బోర్ కొట్టేస్తుంది, 100% బోర్ కొడుతుంది, బోర్ కొట్టేస్తుంది, మొన్నటిని అయిపోదు, బోర్ కొట్టేస్తుంది. ఎందుకు సేమ్ రూపం ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తి ఎదురెదురుకుంటే బోర్ కొట్టేస్తుంది, చూసి చూసి చూసి. ఏదో ఒకసారి అంటే సరదాగానే నాలాగే మనిషి ఉన్నాడని ఒక సెకండ్ యాంగ్జైటీ అవడానికి బాగుంటుందేమో, కానీ జీవితాంతం ఉండాలంటే బోర్ కొట్టేస్తుంది, కరెక్ట్, బుర్రగొట్టేస్తుంది.
చాలా మందికి జరుగుతున్న మిస్ట్ ఇదేంటంటే, అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా వివాహం అవ్వకపోవడానికి కానీ, ఒకవేళ విడాకులు అవ్వడానికి కానీ, లేకపోతే సంథింగ్ రెండో వివాహం అవ్వడానికి కానీ, ఆస్ట్రాలజికల్గా రీజన్స్ వేరే ఉన్నాయి. ఏమిటంటే సెవెంత్ లార్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్ పూర్తిగా పాడైపోతే వాళ్ళు ఆఖరికి బుద్ధుడికి పుట్టినటువంటి అమ్మాయిని తీసుకొచ్చిన బుద్ధి బుద్ధిగా ఉండదు, అంత గొడవ అయిపోద్ది. ఎందుకంటే ఇతని జాతకంలో ఉందల. సో దానికి శాస్త్రంలో ఏం చెప్తారంటే, కుంభ వివాహం ఆ అర్క వివాహం చేస్తారు, దాని ద్వారా దోషం తొలగిపోతుంది, తొలగిపోతుంది. లేదా ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి అమ్మవారి నామాలలో ప్రత్యేకంగా లలితాహాస్త్ర నామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఏ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా దోషం తొలగుతుంది అమ్మవారి నామాల్లో. అయితే ఇక్కడ నేను ఏమంటానంటే, ఫస్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నీలాగా ఆలోచించాలి, నువ్వు ఎలా అనుకుంటున్నావు అలాగే ఆలోచించాలి అనే కాన్సెప్టే ఫస్ట్ రాంగ్ అంటా నేను. ఎందుకంటే ఒకటే చూడండి, ఈ విశ్వంలో ఎవ్వరూ కూడా నీలాగా ఆలోచించరు. నీ గొప్పతనం, నీ గొప్పతనం ఏంటంటే నీలాగా ఎవరు ఆలోచించరు. అంతటి గొప్ప విషయాన్ని నీకు ఇస్తే నువ్వు ఇంకోటి గుడి ఇవ్వాలనుకుంటే ఎలా? సేమ్ ఆలోచన విధానాన్ని అంతే కదా. ఆ పాయింట్ లో కనుక మనం ఉన్నంతసేపు మనకందరూ నచ్చుతారు. ఇక్కడ ఒకటేంటంటే, విభేదాలు ఖచ్చితంగా వస్తాయి. మనం ఎంతసేపు ఏంటంటే భార్యాభర్తల కోణంలో మాత్రమే చూస్తాం, తల్లి కొడుకుడు కూడా వస్తాయి. మీకు గమనించే ఉంటారు, తల్లితో కొడుకు గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, లేకపోతే తండ్రితో కొడుకు గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, లేకపోతే పిల్లలతో లేకపోతే సిబ్లింగ్స్ లో అవుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు తల్లి, ఇప్పుడు మీరు విడాకుల విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఒక 2-3 సంవత్సరాల ఏజ్ వరకు కూడా పక్కలోనే పక్క తడిపేస్తూ ఉంటాడు, లేకపోతే వాడు తినేటప్పుడు కిందంతా జల్లేస్తాడు, లేకపోతే స్నానం చేపిస్తానంటే మారం చేస్తాడు, చీ వీడు ఇలా చేస్తున్నాడు, వీడిని వదిలేస్తానంట కదా తల్లి, ఎప్పటికీ వదలదు. ఎందుకు వదలదు? నాది అనే ఫీలింగ్ ఉంది అక్కడ. నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మిస్ అవుతున్న కాన్సెప్ట్ ఏంటంటే, నాది అనే ఫీలింగ్ మిస్ అవుతుంది. ఫస్ట్ నుంచే ఇంట్లో వాళ్ళు కొంతమంది తెలియక అజ్ఞానంలో అలాగ చేస్తున్నారు కూడా పిల్లల్ని. ఏంటంటే నువ్వు అప్పుడే ఓపెన్ అవ్వకు, ఏమో కొన్ని రోజులు విడాకులు అయిపోతే ఇవన్నీ. మీరు ఇంకా ఈ మధ్య నాకు కొన్ని కేసెస్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ నేను వివాహం చేసుకొని మొర్రు అంటుంటే, నువ్వు చేసుకుని విడాకులు ఇచ్చే ఏమైంది అనుకునే తల్లిదండ్రులను చూశాను నేను. దానివల్ల ఏంటి? అంటే సమాజం కోసం పెళ్లి చేసేసేయడం. మరి అవతల వాళ్ళ ఫ్యామిలీ ఏమవుతుంది? అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు, వీళ్ళకంటే సీరియస్నెస్ లేదు. అబ్బాయికో అమ్మాయికో సీరియస్నెస్ ఉండొచ్చు కదా, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇట్లా ఉన్నారా? అయ్యో ఉన్నారండి, నేను ఆశ్చర్యపోయా చూసి, కొన్ని కేసెస్ చూసి. అయ్యో ఏంటి ఇలా తయారవుతున్నారండి, సమాజం ఎట్టిపోతుంది అసలు. అసలు నేను ఇంకోటి విన్నది ఏంటంటే, అసలు మీలాగా ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తే మేము కలిసే ఉంటాం కదండి ఈ సమాజంతో అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారట కదా. నన్ను చాలా మంది జాతకాలు చూపించి వాళ్ళకి ఏదైనా గొడవలు అవుతుంటే మేము విడిపోమంటారా కలిసి ఉండమంటారా అంటే ఒకటే మాట చెప్తాను వాళ్ళకి, నేను కాదు మీ తల్లిదండ్రులు కానీ మీ మిత్రులు కానీ ఎవ్వరికి కూడా మిమ్మల్ని విడిపోయామని చెప్పే అధికారం ఎవ్వరికి ఉండదు, చెప్పకూడదు కూడా. చెప్పకూడదు. చెప్తే ఏమవుతుంది అంటే, వాళ్ళు విడిపోయినటువంటి, ఇప్పుడు తల్లిదండ్రులు చాలా మంది ఏం చేస్తారు, నువ్వు విడిపో అని చెప్తుంటారు పిల్ల బాబుకి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ. వాళ్ళు విడిపోవడం వల్ల ఆ పాపంలో 90% పాపం విడిపోమని చెప్పిన వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా. అందుకని ఒకటే చెప్తాను అమ్మ, నేను చెప్పకూడదు, నేను జాతకంలో ఏముంది మీరు కలిసి ఉండడానికి ఏం చేసుకోవాలి చెప్పాలి. విడిపోవడానికి ఏ మంత్రాలు ఉండవు, విడిపోవడానికి ఏ హోమాలు ఏ పూజలు ఏమీ ఉండవు, కలిసి ఉండడానికి మన శాస్త్రాలన్నీ చెప్పాయి, విడిపోయే విధానం ఎక్కడ లేదు. కాబట్టి మీరు ఈ మంత్రం చేసుకోండి, అమ్మవారి పాదాలు ఆశ్రయించండి, లేకపోతే ఈ స్తోత్రం చేసుకోండి అమ్మ కలిసి ఉంటారని చెప్తాను. కానీ మీకు విడిపోవాలని ఉంది, మీరు భరించలేకపోతున్నారు, అది మీ ఇష్టం, మీ పర్సనల్ అది. మీరు భరించలేనంత పెయిన్ అబ్బాయి ఇస్తున్నాడు లేకపోతే అమ్మాయి ఇస్తుంది, అది మీ పర్సనల్ అది. మీరు విడిపోతారంటారు అది మీ ఇష్టం, కానీ నా నోటితో కానీ మీ ఇంట్లో కానీ మీ స్నేహితులు కానీ ఎవరూ చెప్పకూడదు అని చెప్తుంటారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటారండి, విషయం చెప్తాను చూడండి, ప్రైవసీ, ప్రైవసీ కావాలనేది మెయిన్గా లీడ్ చేస్తుంది మనుషుల్ని. రెండవది ఏంటంటే, అవతల వాళ్ళు చెప్పేది అవతల వాళ్ళు నేను వినకూడదు, అవతల వాళ్ళు నన్ను రూల్ చేయకూడదు అనేది ఎక్కువ అవుతుంది జనాల్లో. అది ఓన్లీ మ్యారేజ్ దగ్గరే కాదు, మనం ప్రతీ దగ్గర స్టార్ట్ అవుతుంది అది. అది చాలా ప్రమాదకరమైనటువంటి వాతావరణం, తెలియట్లేదు అది. మరొకటి ఏంటంటే, పర్టికులర్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నాలాగే ఆలోచించాలనుకుంటున్నారు, అసలు నీలాగా అసలు ఎవరు ఆలోచించారన్న విషయం తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇంకొక పాయింట్ సార్,
ఇప్పుడు ఏవో లోపాలు ఉన్నాయి లేకపోతే ఇట్లా చేస్తున్నట్టు లోపాలు లేని మనిషి అంటూ ఎవ్వరు ఉండరు. అసలు అవి లోపాలు కావంటా నేను కావు. ఒకవేళ అయినప్పటికీ ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు లేకపోతే నన్ను ఇలా రెస్ట్రిక్ట్ చేస్తున్నాడు. ప్రతి మనిషిలోనూ ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. ఎంత మందిని వదిలేస్తావు, ఎంత మందిని పెళ్లి చేసుకుంటావు అనేది ఆలోచించుకో. కరెక్టే కదా, కరెక్టే. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే, అంటే కొంతమంది మూర్ఖంగా ఉంటారు, వాళ్ళని పక్కన పెడితే ఒక 1-10% మూర్ఖంగా ఉండే వాళ్ళు ఉంటారు. ఆ కేసెస్ వేరు. ఒక 5-10% మూర్ఖంగా ఉండే కేసెస్ వేరు. వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు, వాళ్ళు దేనైనా సరే ఇంకా చేస్తారు. నేను పట్టుకున్న కుందేలు మూడే కాళ్ళు అంటారు, అది వేరే కేసు. కానీ 90% ఆఫ్ విషయాలు ఏమవుతుంటాయంటే, సర్వసాధారణంగా వాళ్ళు అవతల వాళ్ళ దాన్ని, అంటే ఇవి జనరల్ అనే విషయాన్ని తెలుసుకోలేరు. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, జనరల్గా కొన్ని ఉంటాయి, జనరల్గా కొన్ని జరుగుతుంది. ఇట్స్ జనరల్ అనే విషయం తీసుకోవట్లే కొన్ని. ఏం సార్ జనరల్గా జరిగింది? జనరల్గా చిన్న చిరాకు ఈజ్ జనరల్, చిన్న చిరాకు జనరల్. యా, దేని నువ్వు భూతద్దంలో చూస్తే వాటి మాటికి చిరాకు పడిపోతారండి అనొచ్చు, అంతే కదా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని క్వశ్చన్ చేయడం జనరల్. దాన్ని నన్ను అనుమానిస్తున్నాడు అనుకోవచ్చు. అలా తీసుకోకూడదా? తీసుకోకూడదు. ఎక్కడికి వెళ్తున్నావు, క్యాజువల్గా ఎందుకు తీసుకోకూడదు? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడిగింది, సండే రోజు కూడా వీడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, ఏంట్రా ఇదే ఉందేమో అని చిన్న భయంతో. ఎందుకంటే మీ తన తనది అనే ఒక భావన ఉంది కదా స్త్రీకి. ఆఫీస్ లేదు కదా, ఎక్కడికి వెళ్తున్నా, ఫ్రెండ్స్తో వెళ్తున్నాడా, పార్టీకి వెళ్తున్నాడా అని తెలుసుకోవాలనుంది. వెంటనే నువ్వు అనుమానిస్తున్నావు అని అంటే ఎట్లా? స్త్రీని కావచ్చు, పురుషుని కావచ్చు, అంతే కదా. ప్రేమ ఉంది అని అనుకోవచ్చా సార్? అంటే ప్రేమ ఉంటే అడుగుతున్నారు కదా. ప్రేమ ఉంది మీద ఎవరు ఉండరు, ఉండరు. అందరికి, అన్ని జీవులకి గొడవలు అవుతాయి, మనుషులకు కాదు, అన్ని జీవులు కూడా కొట్టుకుంటాయి. డిఫాల్ట్ కొట్టుకుంటారు. నేనే అంటానంటే, నువ్వు కొట్టుకోవడం తప్పు కాదు, నువ్వు అరుచుకోవడం తప్పు కాదు. నువ్వు దాన్ని ఎంతసేపు పట్టుకోవాలి, దాన్ని ఎప్పుడు వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలి, దేని వదిలేయాలి తెలియగలగాలి. అది ఫస్ట్. నేను పిల్లలు తప్పనట్లా, చిన్నప్పటి నుంచే పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించాలి, నువ్వు ఈ విషయాలను ఖచ్చితంగా నువ్వు సీరియస్గా పట్టుకోవాలి, ఈ విషయాలను వదిలిపెట్టాలి. అదేదో పవన్ కళ్యాణ్ సినిమాలో అంటాడు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియాలన్నట్టుగా. ఏ విషయాన్ని పట్టుకోవాలో, ఏ విషయాన్ని వదిలేయాలో తెలియనంత సేపు కూడా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది జీవితం. అండ్ లైఫ్ ఒక లెర్నింగ్ ప్రాసెస్ లోనే ఉంటుంది, ప్రతినిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. అండ్ ఏంటి ఏం చెయ్యాలి అనేది ఒక ఆలోచన అనేది కరెక్ట్ గా చేస్తే గనక ఇట్లాంటి సమస్యలు రావు. మీరు అన్నట్టుగా సిల్లీ ఇష్యూస్ ని పక్కన పెట్టేసి అండ్ షేర్ చేసుకోవటం, ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళతో షేర్ చేస్తుంది, నేను ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా అనేది ఒక డిస్కషన్. పర్సన్ ని షేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా షేర్ చేసుకోవాలి. లేకపోతే ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటుంది అంటే, సొసైటీలో వాళ్ళ మ్యారిటల్ లైన్స్ బాగాలేవు అనుకోండి, వీళ్ళని పాడు చేసేస్తారు. తాను చెడ్డ సామెత ఏదో ఉంది కదా అన్నట్టుగా తయారవుతుంది. కాబట్టి అసలు నన్ను అడిగితే భార్యాభర్తల విషయాలు ఏవి కూడా బయటికి షేర్ చేసుకోకూడదు, ఎవరు వాళ్ళ మధ్యలో దూరకూడదు, వాళ్ళ వాళ్ళ సమస్యలు ఎవరికి చెప్పకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళ పర్సనల్, అది నువ్వు బయటకు చేస్తే ఏమవుతుంది అంటే, బయట చెప్పేటప్పుడు ఎప్పుడుగా వాళ్ళ ఫేవర్ గా చెప్పుకుంటారు, కానీ వాళ్ళ తప్పని ఎవరు చెప్పరు. అప్పుడు నీకు ఇచ్చే సజెషన్ అవతల వాళ్ళు ఇవ్వలేరు, రాంగ్ గా ఇస్తారు కదా. అది దానికి డెఫినెట్ గా ఒక ఆలోచన అనేది చక్కటి మార్గంలోనే వెళ్తే ఇట్లాంటి సమస్యలు అనేవి ఉండవు అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.